హాయ్ నమస్తే, నేను సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, నిన్న మీరు యుఎన్టి యూనివర్సిటీ టూర్ చూశారు కదా. సో ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అన్నమాట. నిన్న మీరు చూసింది యూనియన్ బిల్డింగ్, ఇంకా ఈగిల్ ల్యాండింగ్ డైనింగ్ అన్నమాట. సో డైనింగ్ అనేది క్లోజ్ ఉంది, ఓపెన్ లేదు, కనుక నేను లోపల పెద్దగా వీడియో తీయలేకపోయాను. మొత్తం యూనియన్ బిల్డింగ్ అంతా కూడా మీకు వీడియో తీశాను. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మనం యుఎన్టి లైబ్రరీ ఇంకా బిజినెస్ స్కూల్ రెండు కూడా చూడబోతున్నాం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా లైబ్రరీ అన్నమాట. సో ఈ లైబ్రరీ ముందే ఇలాగా వాటర్ ఫౌంటైన్ ఉంది. ఈ ఫౌంటైన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఇక్కడ లైబ్రరీకి వెళ్ళే తోవంతా కూడా ఇలా చైర్స్ బెంచెస్ వేసి ఉన్నాయి. స్టూడెంట్స్ వచ్చి కూర్చుని ఈవినింగ్ టైం అలా రిలాక్స్ అయ్యి చదువుకోవటానికి అలాగన్నమాట ఇక్కడ బెంచెస్ అరేంజ్ చేశారు. సో పదండి, ఇప్పుడు లైబ్రరీలో ఎలా ఉందో ఏంటో చూద్దాము. యాక్చువల్గా లైబ్రరీలో ఎక్కువ మాట్లాడకూడదు కనుక మనం కొంచెం సైలెంట్గా అలా వీడియో తీసుకొని వచ్చేద్దాము. సో మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే లైబ్రరీ ఎంట్రన్స్ అన్నమాట, యుఎన్టి లైబ్రరీ. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపలంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం పదండి. డోర్ ఓపెన్ చేయగానే లోపలంతా వ్యూ అయితే ఎలా ఉంది. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కదా, సో లైబ్రరీ కాలేజ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు, కొంచెం మంది మాత్రమే ఉన్నారన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలాగా ఇక్కడ కూర్చొని పిల్లలు చదువుకోవటానికి టేబుల్ చైర్స్ ఇలా వేసున్నది. జార్జ్ మేసన్ యూనివర్సిటీలో కూడా నేను సేమ్ ఇటువంటిదే చూసాను. మేబీ ప్రతి లైబ్రరీలో కూడా ఇలా ఉంటుందేమో, ఇక్కడ కూడా ఇంచుమించు కొంచెం అలానే అనిపించింది నాకు. సో మొత్తం లైబ్రరీ వ్యూ ఇదన్నమాట. ఇక్కడైతే ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. సో ఇక్కడ పిల్లలు చదువుకోవటానికి వస్తారు, లైబ్రరీ చాలా సైలెన్స్గా ఉంటుంది కనుక మనం మాట్లాడకూడదు అన్నమాట, గట్టిగా మాట్లాడకూడదు కనుక. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. ఇక్కడైతే ఈ లైబ్రరీలోని ఒకళ్ళు పడుకొని ఉన్నారనమాట. సో ఏంటి ఇది, ఎలా పడుకున్నారు అని అనుకున్నాను నేను. కాకపోతే అదంట వాళ్ళు బుక్ చేసుకుంటారంట, ఆ సీటు బుక్ చేసుకుంటే వాళ్ళు అక్కడ వచ్చి రిలాక్స్డ్గా పడుకొని కూర్చొని చదువుకుంటారనమాట. సో ఇదండి, పెద్దగా ఏమీ లేదు, లైబ్రరీ ఒక చిన్న వ్యూ మాత్రం తీశాను. సో ఇప్పుడు మనం బిజినెస్ స్కూల్కి వెళ్ళిపోదాము. ఈ లైబ్రరీ ఎదురుగుండా ఈ ఫౌంటైన్ చూసారా ఎంత అందంగా ఉందో. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బిజినెస్ స్కూల్ దగ్గరే బిజినెస్ స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. నువ్వు చాలా ఫాస్ట్ గా తీసేసావు తెలుసా. బాగుంది, బాగుందిరా మీద ఇది.
ఏ బ్లాక్? ఈ బ్లాక్ పేరు ఏంటి? జీబీ ట్రాన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ స్కూల్. ఓకే, స్కూల్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ లీడర్షిప్ బిల్డింగ్ అంట ఇది. మా బాబు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ అనేది తీసుకున్నాడు అన్నమాట ఎంఎస్లోని. సో అందుకని వాడి గ్రూప్ బిజినెస్ స్కూల్ అండర్లో వస్తుందంట, అందుకు వాడికి సర్టిఫికేట్ కూడా బిజినెస్ స్కూల్ కిందే వస్తుంది, కంప్యూటర్ సైన్స్ కింద అది రాదన్నమాట. సో వాడు బేసికలీ ఈసీ బ్యాక్గ్రౌండ్ కనుక బీటెక్లో వాడికైతే కంప్యూటర్ సైన్స్ అనేది ఇక్కడ రాలేదు సీటు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ అప్లై చేశాడు, అది వచ్చిందనమాట. ఈ గ్రూప్ కూడా బాగుంది, నేనైతే సెర్చ్ చేసి చూశాను. ఇందులో కూడా సాఫ్ట్వేర్ సైడ్ అలాగే టెక్నాలజీ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి విని మా బాబుకి ఇంకా ఈ గ్రూప్ తీసుకోమని అయితే మేము చెప్పాము. చాలా బాగుంది కదా మీదా, చాలా బాగుంది ఈ బ్లాక్. ఇక్కడ పైన ఇంకా క్లాస్ రూమ్స్ ఉంటాయా? ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పైన కూడా ఇంకా క్లాస్ రూమ్స్ ఉంటాయంట, కింద కూడా డౌన్ లో కూడా క్లాస్ రూమ్స్ ఉంటాయంట, కాకపోతే ఇప్పుడు అన్ని క్లోజ్ ఉన్నాయంట. సో అందుకని నేను వీడియో తీయలేకపోతున్నాను, ఏమి అనుకోవద్దు మీరు. వీలైనంత వరకు అలాగా ఓవర్ వ్యూ అలా తీసేసాను అన్నమాట. డౌన్లో కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇదండి బిజినెస్ స్కూల్ వీడియో. యుఎన్టీ కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్లాక్ కూడా ఉందండి, అయితే అది ఇక్కడ లేదు. మా బాబు డిస్కవరీ పార్క్లో ఉంటున్నాడు కదా, సో డిస్కవరీ పార్క్లోనే మా బాబు అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ బిల్డింగ్. యాక్చువల్గా నైట్ టైం తీయటం వల్ల వీడియో పెద్దగా రాలేదన్నమాట. వీలైతే ఆ బ్లాక్ కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇంకా లైట్ తీసుకుంటాను. సో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరైతే ఇంకా ఇంతటితో వీడియో ముగిస్తున్నాను, ఇక్కడ నేను బయలుదేరుతాను. మీకు నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.